హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు స్మైల్ ఆల్ ఇన్ వన్ తెలుగు. నేను మీ లక్ష్మీప్రియ. ఈరోజు ఎలాంటి స్వీట్నర్ వాడకుండా కాకరకాయ పులుసు టేస్టీ టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కాక అందులో కొన్ని పల్లీలు అలాగే కొన్ని ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఒక 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక 4 ఎండు కొబ్బరి ముక్కలు, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక దాల్చిన చెక్క కూడా వేసుకొని అన్నీ వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి ఒక 5 to 10 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని అలాగే 1/4 చెంచా వరకు పసుపు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పొడి కూడా ఇందులో వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలి ఇందులోకి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా అంతా చిక్కబడుతూ ఉంటుంది సూపు. ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు. బెల్లం చక్కెర లాంటి స్వీట్నర్స్ వాడకుండా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చేదుగా ఉంటుంది కాకరకాయ, మేము తినమానని వాళ్ళు కూడా తినేస్తారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక నా ఈ రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.